మూడు రోజుల నుండి హాస్టల్లో కరెంటు లేకపోవడం వలన బాలికలకు కనీస అవసరాలకు కూడా నీరు లేని పరిస్థితి ఉందని విద్యార్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు. విద్యార్థులకు కళాకృత్యాలు తీసుకోవడానికి కూడా వర్షపు నీరే ఆధారంగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి పరిస్థితి వివరించగా విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్ వద్దకు హుటాహుటిన చేరుకుని మా పిల్లలను మాతో పంపించండి అని ఉపాధ్యాయులను కోరగా హాస్టల్లో ఉన్న ఉపాధ్యాయులు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి కరెంటు షాక్ రావడం లేదు, పిల్లలను మీతో పంపించము అనే సమాధానం చెప్పగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మా పిల్లలకి ఏమైనా జరిగినట్టయితే ఊరుకున్నది లేదని అన్నారు. గతంలో ఇలాంటి సంఘటన ఇదే హాస్టల్లో జరిగిందన్నారు. అయినా కూడా అధికారులు తమకు ఏం పట్టనట్టు ఉండటం గమనార్హంగా ఉందన్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నత అధికారులు తక్షణమే స్పందించి తొర్రూరు మైనార్టీ హాస్టల్ సందర్శించి హాస్టల్లోని పలు సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు ఏ హాని జరగకుండా చూసుకోవాలని, విద్యార్థులకు అన్ని విధముల సౌకర్యాలు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. హాస్టల్లోనే షాక్ వస్తుంది అంట సార్. హాస్టల్లోనే షాక్ వస్తుంది అంటేనే మేము వచ్చినాం. నిన్న కొంతమంది పంపించారు. నిన్న ఎంతమంది పోయారు? చాలా మందిరే పోయారు. ఇవాళ మాకు ఆడ రోడ్డు బాగాలేదని మేము ఆడదాకా వచ్చినాం. రోడ్డు బాగాలేదని మళ్ళీ వెళ్ళకి పోయినాం. మాది శాంతినగర్ తుంగతుర్తి దగ్గర, నాగారం దగ్గర, శాంతినగర్ మాది. షాక్ అవుతుంది, వాటర్ ప్రాబ్లం ఉంది కొద్దిగా అని చెప్తాను. మేము ఇవాళ వచ్చినాం, నిన్న వచ్చి వెళ్ళిపోయినాం. మళ్ళీ ఇవాళ వచ్చి పిలుచుకోపోతాం అంటేనే ఇవాళ ఏం లేదు, బాగానే ఉంది, పంపించామని చెప్పారు. పొద్దున్న వచ్చి చెప్తే అంటే ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మళ్ళీ సరే పంపిస్తామని అన్నారు. పంపించారు. కొంతమంది పంపించారు. కాలం తీస్తలేరా? కాలం తీస్తారు. అసలు పిల్లగాళ్ళకు కూడా బయటకు వచ్చిన వాళ్ళకు కూడా లోపలికి పంపిస్తారు. పిల్లగాళ్ళతో ఎవరైనా కనీసం మాట్లాడేనా పోతామన్నా కూడా మాట్లాడినట్లే. మాకు పిల్లగాళ్ళు ఏడుస్తారు. ఎప్పుడు వచ్చినా ఇంతే, ఎప్పుడు వచ్చినా ఇంతే. అసలు ఇక్కడ మీరు వెళ్ళిపోరు, మీరు వెళ్ళిపోరు అని మాకే గద్దా ఇస్తారు. హౌస్ కీపింగ్ ఏమైందో నువ్వే చెప్పాలి. ఎందుకు వచ్చి పేరెంట్స్ చెప్పలేదా? పైన వాన నీళ్ళు వచ్చినాయి కదండి, ఆ నీళ్ళతో దానం చేసిందంట నిన్న. వాటర్ లేక రండి లోపల చెప్పాలండి. చెప్పొద్దా? మరి మా మేడమ్స్ కూర్చుంటే కొల్చారం మండలం రాంపూర్ గ్రామంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద నీటి పరివాహక ప్రాంతాన్ని పరిశీలించి గ్రామస్తులతో వారి సమస్యలను అడిగి తెలుసుకుని అధికారులతో మాట్లాడిన పీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, సుహాసిని రెడ్డి, రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.